చిరు బేడిగే అయ్యో రామ రాఘవ రాజా, చిరు బేడిగే అయ్యో రామ రాఘవ రాజా, కళ్ళు బయలు ఎల్లనా అయ్యో రామ రాఘవ రాజా, కళ్ళు బయలు ఎల్లనా అయ్యో రామ రాఘవ రాజా, బ్రాహ్మణయ్య బేడిగే రానవచ్చన తల్లి సేరవచ్చన, బ్రాహ్మణయ్య బేడిగే రానవచ్చన తల్లి సేరవచ్చన, అయ్యరావు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, అయ్యరావు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, అయ్యరావు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, అయ్యరావు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, నిబంధ భంజనయ్య బ్రాహ్మణయ్య, నిబంధ భంజనయ్య బ్రాహ్మణయ్య, నిజాతి గులామయ్య బ్రాహ్మణయ్య, గులామయ్య బ్రాహ్మణయ్య, నా యొక్క భర్తనయ్య బ్రాహ్మణయ్య, నా యొక్క భర్తనయ్య బ్రాహ్మణయ్య, అయ్యా బ్రాహ్మణయ్య నా యొక్క భర్త నంది ధర్మరాజు నీతోటి ఆటాడిండు ఆటలు ఓడిపోయిండయ్యా, రాజ్యం మాదంటలేము తండ్రి, దేశం మాదంటలేము తండ్రి, రాజ్యం నీదే దేశం నీదే పట్టణమీని ప్రజలందరూ నీ వాళ్ళే తండ్రి, ముఖము చూడకున్నా తండ్రి, నా ఇద్దరి కొడుకులు పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రమార్కుడు చదివీయ బల్లెల చదువులు నేర్చుకోరి ఇండికొచ్చి తండ్రి, ఆకలి 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 అంటున్నారు, అండిన కుండ మాది కాదు తండ్రి, ఇవల్ల ఈ రోజు మా ముఖం చూడకున్న కవలమంత అన్నము నా కొడుకులకు ఎట్టినట్టయితే నా కొడుకులకు తినబెట్టుకుంటానయ్యా, మెరగలేదు నా కొడుకులకు పుణ్యం మెరగలేదు, పులికి పులికోలై నా కొడుకులు చూస్తున్నారు అయ్యా బ్రాహ్మణయ్యా, అన్నం పెట్టినట్టయితే నా కొడుకుల కడుపు నింపుకుంటే తండ్రి, ఈ కలంట మొక్కుతాను బ్రాహ్మణయ్యా, నీరు మరవలేదు బ్రాహ్మణయ్యాలేదు బ్రాహ్మణయ్యా, తిన మరవలేదు బ్రాహ్మణయ్యా, మరవలేదు బ్రాహ్మణయ్యా, బ్రాహ్మణయ్యా నేను ఎంత గట్టిగా పడతాడుగారి, అన్నం కవలమంట అన్నం పెట్టు తండ్రి, నా కొడుకులకి ఎట్టుకుంటారా అయ్యా, అయ్యా బ్రాహ్మణయ్యా నీ పాదాల కాడ కొంగు యాపుకుంటున్నా, నాకు ఇంటి భిక్షాలు పెట్టు బ్రాహ్మణయ్యా, భిక్షాలు పెట్టు బ్రాహ్మణయ్యా, అయ్యా బ్రాహ్మణయ్యా నేను 100 అడుగుతలేరు తండ్రి, 500 అడుగుతలేరు, ఒక కొత్తయా నువ్వు దోచింది 10-20 దానం చేస్తే పోయే తొమ్మల పన్ను కొనుక్కొని నా కొడుకుల కడుపు నింపుకుంటానయ్యా, అయ్యా బ్రాహ్మణయ్యా నా భర్త ఆడిండు ఓడిండు తండ్రి, మా ముఖము చూడకున్న మా కొడుకుల ముఖము చూస్తే తండ్రి ఏదన్నా దానం అయ్యయ్యా, నా భర్త నీ కింద ఆడిండు రాజ్యం ఓడిపోయండి దేశం ఓడిపోయండి గాని, నా కొడుకులు 5 కొడుకులు, నా 2 కొడుకులు, కొడుకు చక్రవర్తి కొడుకు విక్రమార్కుడు ఆకలైతుంది కాబట్టి వాళ్ళ అన్నాను కోర్చుకోరు తండ్రి, చిన్న పిల్లగాళ్ళు కాదా తండ్రి, మేము ఎట్లన్నా ఓర్చుకుంటాం కానీ నా కొడుకులు 5 కొడుకులు ఎట్లా ఓర్చుకుంటారు అయ్యా, నా కొడుకుల ముఖం చూడు, నా భర్త ముఖం చూడకుండా, నా ముఖం చూడకుండా నా కొడుకుల ముఖం చూసి నా కొంగు వాసుకుంటున్న కొంగులు ఏమన్నా దాని వేయమంటున్నావా, నీ మొగడు ఒక్కొక్క మాట నేను కనబడుతున్నాడు కట్టుకో ఖండం చేస్తాను, గుర్రాలతో దొక్కిపిత్తన్నాడు, ఏనుగులతో దొక్కిపిత్తన్నాడు, నా మనసులో మండుతలేదా, ఒక్కదోడి పొక్కల వారెత్తానన్నాడు, నీ మొగడు ఒక్కొక్క మాట నన్ను అన్నది నాకు కలుక్కు కలుక్కు అంటంది, ధర్మవతి నీ కొడుకుల మగము చూసి నువ్వు దానం పెట్టమంటున్నావు, ధర్మం పెట్టమంటున్నావు కానీ
పెడతా ఎవ్వరు పెట్టని దానం పెడతా అదే తినుకుంటా ఓరి. ఐదు దేశాల మన్ను ఆరవస్తున్నా, ఈ మన్ను బుక్కుంటా నీ మొగుడు, నువ్వు, నీ కొడుకులు ఈ రాజ్యం విడిచి గెట్అవుట్. ముందడున్నది పోరు ముసర్ర పండుగ, కోటీశ్వరుడు ఎవడో లేకపోతే ఎవడో ఇప్పుడు ఏర్పడతాను పో. తల్లి ధర్మవాసి అవ్వా, కొంగు భిక్షం దాపుకుంటే అయ్య బ్రామనయ్యా, మాక ముఖం మా కొడుకుల ముఖం చూసి అన్నం పెడదవగా వచ్చనుకున్న గాని తండ్రి, ఇవల్ల ఈ రోజు తండ్రి మూడు బదర్ల కాడి మన్ను తీసుకొచ్చి ఐదు దోషిల్ల నా కొంగు లోపల పోస్తున్నవానయ్యా, అయినా పర్వలేదు తండ్రి, రానున్న కాలం లోపల మాకు ఈ మన్నే బంగారము కావాలని నా తల్లి ధర్మవాతి. చూడండి ఎవ్వలారా, నా భర్త ఉన్ననాడు రాజ్యం వెళ్ళేటప్పుడు, దేశం వెళ్ళినప్పుడు అడిగింది, అడిగిన వారికి అంతే దానం, అడగని వారికి అంతే దానం. ఏంటి బంగారం దానం చేసిండు నా భర్త నంది ధర్మరాజు. ఇవ్వల్ల తండ్రి మాకు లేకుంటే అయిపోయింది, అడక తిందమంటే అన్నం దొరకకుండా అయిపోయనాని. చూడండి ఎవ్వలారా, మీ దగ్గరికి నేను కొంగు భిక్షం ఎత్తుకొని వస్తున్నా, మా ముఖం చూడకున్న మా కొడుకుల ముఖం చూసి పది ఇరవై దానం ఎత్తే అచ్చవయ తువ్వల పనులు ఫలాలు కొనుక్కొని నా కడుపులకు నింపుకుంటున్నావా అనియా తల్లి ధర్మవాతి. నందిగొండ పట్నం లోపల కొంగు భిక్షం ఎత్తుకొని ఎట్ల బయలెల్లి పోతున్నది నా తల్లులారా. శ్రీరామానిది రామం, శ్రీరామానిది రామం కాపాడు దేవుడా. నా కొడుకుల కడుపు నింపుకుంటున్నాని వాడవాడ జరగవట్లే నా తల్లి. అయ్యో అయ్యో, చూడండి జనులాలా, చూడండి జనులాలా, లోక బంధువులాలా, చూడండి జనులాలా, చూడండి జనులాలా, చూడండి జనులాలా, లోక బంధువులాలా, చూడండి జనులాలా, చూడండి జనులాలా, చూడండి జనులాలా, లోక బంధువులారా, చూడండి జనులాలా, లోక బంధువులాలా, చూడండి జనులాలా. ఎలా రాసిన రాత, ఎలా రాసిన రాత, ఎడిసిన పవోలు, ఎలా రాసిన రాత, ఎడిసిన పవోలు, ఎలా రాసిన రాత, కళ రాసిన రాత, కళ రాసిన రాత, కడిగిన పవోలు, కళ రాసిన రాత, కడిగిన పవోలు, కళ రాసిన రాత. ఇవల్ల ఈ రోజు మన కొడుకులకు నాదా, అన్నం లేకపాయా, నీళ్లు లేకపాయనయ్యా, అయ్యో వాళ్ళగట్ట పొండినమ్మ తల్లి కూడా దిగబడ్డరా, వాళ్ళగట్ట పొండినమ్మ తల్లి కూడా దిగబడ్డరా, వాళ్ళగట్ట పొండినమ్మ, వాళ్ళగట్ట పొండినమ్మ తల్లి కూడా దిగబడ్డరా, వాళ్ళగట్ట పొండినమ్మ తల్లి కూడా వల్ల వల్ల కన్నా తల్లి మూలమూల కుంటారమ్మ.
తల్లి దానంబు ఎయ్యరాదా, దానంబు ఎయ్యరాదా, తల్లి దానంబు ఎయ్యరాదా, దానంబు ఎయ్యరాదా, తల్లి ఈ పడి దానవ్వ ముందడి ముచ్చలవ్వ, ఈ పడి దానవ్వ ముందడి ముచ్చలవ్వ, ఈ పడి దానవ్వ కొడుకుల గల్ల తలూరారా, బిడ్డల గల్ల తలూరారా, కొడుకుల గల్ల తలూరారా, బిడ్డల గల్ల తలూరారా, కొడుకుల గల్ల తలూరారా, నామగౌళ కొన్న నామగౌళ కడిగిన రపవాడు కలరసిన రాత, కడిగిన రపవాడు కలరసిన రాత, ఏలా రచిన రాత, ఏలా రచిన రాత, ఎరిగిన రపవాడు ఏలా రావైతడు, బండి ఓడలైతాయి ఓడలు బండ్లైతాయి అవ్వా, లచ్చల సిరవంతలు బుచ్చబోతారు, వచ్చల ఏలలు బుచ్చబోతారు, ఉన్న అడిగి లచ్చల సిరవంత వచ్చాక తెలవది కట్టెలమ్మ డోరికి పూలమ్మ కాలంకి దేరవ్వా, పూలమ్మ డోరి కట్టెలమ్మ కాలంకి దేరవ్వో, భగవంత భాగ్యం కట్ట వచ్చాని ఆ నంది కొండ బట్ట లోపల ఇల్లు ఇల్లు తిరుగుకుంటా, ఆ తల్లి తర్వాదే కదనుకుంటా తొన్నరవ్వా, మూడు బార్ల కాడి కొడుకుల దగ్గరికి వచ్చే వరకు ఆ శనేశ్వరుడు చూస్తున్నాడు. ధర్మవతి రాజ్యం నాయనప్పుడు రాజ్యం మీద ప్రజలు నా వాళ్ళే, ప్రజలు నా వాళ్ళైనప్పుడు ప్రజలు చేసిన దానం అంతా ఎక్కడిది, ఆ సొమ్మంత నా సొత్తే అని ఉన్నాయని గుంజుకుంటున్నాడు పాప గారి శనివరుడు. గుంజుకున్నాడు అమ్మవారి తర్వాత కొడుకులు చూస్తున్నది, ఆ తండ్రి ధర్మరాజు కొడుకుల ముఖం చూసిండు, అయ్యో భగవంత నా కొడుక కొడుక చక్రవర్తి కొడుక విక్రమార్క అయ్యా, రాజ్యం బోధం కొడుక, ఏ దేశం బోధం రా కొడుక అని కొడుక, మనకెంతటికే తెచ్చిన కొడుక నీ కొడుకుల పట్టుకొని తర్వాత చిన్న కొడుకునేమో తల్లి ఎత్తుకున్నది, పెద్ద కొడుకునేమో తండ్రి ఎత్తుకొని నందుకొండ రాజ్యం విడిసైనవ్వా, అడవి తోలు పట్టుకొని ఎత్తబోతున్నారు రామ రామ బ్రహ్మదేవ, ఓ బ్రహ్మదేవ బండవదేవ, ఓ బ్రహ్మదేవ బండవీరి రాతల ఏరా, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బండవీరి రాతల ఏనా, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ బండవీరి రాతల ఏనా, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ రాతల ఏనా, బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ, రాత రాత్రి ఓ బ్రహ్మదేవ, రాత రాత్రి ఓ బ్రహ్మదేవ, రాతల గీత గీసిన ఓ బ్రహ్మదేవ, గీత గీసిన ఓ బ్రహ్మదేవ, గీత 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 గీతావో, గీత గీసిన ఓ బ్రహ్మదేవ, గీత గీసిన ఓ బ్రహ్మదేవ, అయ్యయ్యో నాయ కొడక, అయ్యయ్యో నాయ కొడక, ఏ రాజ్యం మూలం కొడక, అయ్యయ్యో నాయ కొడక, ఏ రాజ్యం మూలం కొడక, అయ్యయ్యో నాయ కొడక, కొడక చక్రవర్తి కొడగాని, అలా పెద్ద కొడుకులు తల్లి ఎత్తుకున్నాడే అవ్వా, చిన్న కొడుకులు తల్లి ఎత్తుకొని అవ్వాల అడవి తోలు పడుతున్నాడమ్మా, అదో అడవి ఆతో వాడైనా, అడవి ఆతో వాడైనా, వాళ్ళు కూడా వచ్చినారు, అడవి ఆతో వాడైనా, వాళ్ళు కూడా వచ్చినారు, అడవి ఆతో వాడైనా, అడవి ఆబటాలైనా, అడవి ఆబటాలైనా, వాళ్ళు కూడా వచ్చినారు, అందరికి కలవకోని రాత రాత్రరా, మగ రోగలు బండ రాతరా, వెనుకకు చేతులు పెట్టి ఏమంట రాత రాత్రవు దేవుడా, అయ్యో బ్రహ్మదేవ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ బ్రహ్మదేవ, బండ వీరి రాత్రదేవ, బ్రహ్మదేవ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ బ్రహ్మదేవ, బ్రహ్మదేవ బ్రహ్మదేవ, బండ వీరి రాత్రదేవ.
ఇటువంటి కట్టవ్వా, ఏ తల్లికి రాకూడదవ్వా, ఇటువంటి కట్టవ్వా, తల్లికి రాకూడదమ్మో, ఇటువంటి కట్టమైనా అని కొడుకులు తోలుకొని కన్న తండ్రి నంది ధర్మరాజుకు ముఖం మీద కత్తెర ఎత్తవండి ఎత్త కనబడతలేరు. పెద్ద కొడుకులు తల్లి ఎత్తుకున్నాడు, తల్లి ఏమో చిన్న కొడుకులు ఎత్తుకోని అందుకొండ రాజ్యం విడిచి అందుకొండ దేశం విడిచి అడిమితవాళ్ళు పట్టుకొని పోతుండే శనివారు చూసేంటు గంగ రామయ్యకు అవతారం ఎత్తి గది నాలుగు వికలత్తున్నాడు. వరి కొడుక ధర్మరాజా ఇక చూడరా కోటి ఇస్తున్నాడు ఇవ్వడం లేకపోతే ఇవ్వడం వరే నేను కనబడత కత్తికోకండి అని చెప్తానంటే మొత్తం అంతా పొక్కలు ఓడి పొక్కల వారేస్తానంటావా, గుర్రాలతో దొక్క పిత్తానంటావు, ఎనులతో దొక్క పిత్తంటావు, ఎవరు ధర్మరాజా నీ నోటికి వచ్చిన మాట వాళ్ళారా, ఇక చూడ ధర్మరాజా ఇగేం గతి ఇంకో ముందట ఉన్నది ముసర్ర పండుగ అన్నాడు ఆ గంగ రామయ్యకు అవతారం ఎత్తి గది నాలుగు వికలు పోకుంటా ఇక చూడు వీళ్ళని ఏ గతి ఎత్తానని ఏమి ఎత్తన్నాడు తోడు వాళ్ళు పోయేతో వల్ల పది రోజులు కొట్ట ఎండ ఒక్కనాడు కొట్టి పిత్త ఒక్కనాడు కొట్టి పెచ్చినట్టు ఎండలు ఏడికి పండరా ఎడుకు చూడు అటువంటి నైన్నారి కళ్ళకు గవ్వలో పొక్కులు రావాలి, పొక్కుల పొక్కులు ఇసిపోయి శివు రక్తం గారాలి వడ బండారు రక్తం గారి అడవి లోపల కావు కావాలి ఏకాకులై గుయ్యాలని అగో సూర్య భగవాన్ ఇస్తున్నాడు సరేశ్వరుడు. రారా నా కొడుక సూర్య భాస్కర్ నా కొడుకు సూర్య భాస్కర్ పది రోజులు కొట్టే ఎండ ఒక్క నాడు కొట్టాలి, పలపల 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 చెట్టని వాడాలి చెట్ట వీధి పిట్టాలని మాడిపోవాలి వల్ల యొక్క రక్తవంత నల్ల ఉన్న ఎర్రగున్న రక్తవంత నల్ల ఓడిపోవాలి. కొడుకుల పట్టుకొని చూడు కల 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 తండ్రి కాకుండా తల్లేడు వాడ తండ్రి కాకుండా తల్లేడు వాడాలి. ఆ సూర్య భాస్కర్ సూర్య భాస్కరుడు గజ్జమనుడు సరేశ్వరుడు భయానికి పది రోజులు కొట్టేయండి ఆయన ఒక్కనాడు ఎట్ల కొడుతున్నాడు ఆ సూర్య భాస్కరుడు. అరగురాజీ రథమే ఆ సురుడైనా చిన్న కొడుకు మాకు తండ్రి చూసుకుంటా నా కొడుకులు అని కొడుకులు బొచ్చ కలుపుకుంటున్నారు. నా కొడుకు అని చిన్న కొడుకును తల్లి అలుగుకున్నది, పెద్ద కొడుకునేమో తండ్రి బొచ్చ కలుగుకున్నాడవ్వా.
ఎండలకి పండదు కొడక, నీ రక్తం అంతా నల్లబడి పోయే కాలవచ్చ కొడక, శరీరం పడబడ పడబడబడ వెలగవట్టల కొడుకులా. పెద్ద కొడుకులు తండ్రి బొచ్చ కలుపుకున్నాడు, కన్న తల్లి చిన్న కొడుకులు బొచ్చ కలుపుకున్నారు. చెత్త పంటి అడవిలకెళ్ళి చూడు, అడవిలో ఏ కాకులు అయ్యి అత్తున్నారు నాయన, అడవిలో చూడు అవ్వడాలి అన్నవు లేని కోతు రూపం అన్నట్టు, అగో బట్టలే రూపు పంచర్ రూపు అన్నట్టు చూడు, అగో అడవిలో చూడు కొడుకులు పట్టుకోని ధర్మం అతి ధర్మ రాజు. అయ్యో రా కొడుగా, అగో అన్నం అన్నం లేని రూపు కోతు రూపు బట్టలేని రూపు పంచర్ రూపు అయికో కొడుక, శనేశ్వరుడు అగజుడు మళ్ళీ లేవుని ఎత్తనాని పోయే తవ్వల వల్లకి ఏమి ఎత్తున్నాడు ఆ శనివరుడు, గొర్రె బండారి ఉన్నాడు చెట్లు కూడా ఎక్కడ ఉన్నాడు మొగలి పెన్నానికి వాపుతా, తండ్రికి కొడుకులు కానకుండా ఎత్తడి గదుడు అని అన్నది ఎత్తున చేసిన ఆ యొక్క శనివరుడు పక్క 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 నవ్వుతున్నాడు మీద. ఆకలైన కడుపుకు అమృతం దొరికినట్టు వల్లనేడు ఎట్టి ఏనాడు కన్నయూతున్నదో, కొమ్మ కొమ్మ కోటి వేల పండ్లు కనబడుతున్న మండమన్నకు మాణిక వంటి పండ్లు కనబడుతున్నాయి, ఆకలాకలంటున్నారు నాదా మన కొడుకు నాదా, షట్టెకి నువ్వు పండ్లు చేస్తున్నాదా, నేను కింద కొంగు యాపుకొని నేను ఉంటా, కొంగుల పండ్లు చేసినట్టయితే పండ్లు తీసుకొని కొడుకు తినిపించినాక నాదా, వాళ్ళ కడుపు నిండినాక ఉంటేనే పోదు ఇందవ లేకపోతే మంచిళ్ళు తాగి మనం బతుకుదామయ్యా. చెట్టున్న బయటికి వచ్చిండ్రు ఓ నాద ప్రాణేశ్వర, నువ్వు చెట్టకి నాద పన్ను దెంపయ్యమాని పట్టక చెప్పుతున్నది తల్లి ధర్మవతి. కన్నతల్లి వెలుగుడుతోడు ధర్మరాజు కళ్ళ చూసిండు, అయ్యయ్యో అయ్యయ్యో మన చెట్టు మీద చెట్టు కాడ పళ్ళు కనబడుతుంది, కొడుకులు వాకలి ఎంత అవుతుంది, దూపలు అవుతుందో, ఏడు పొద్దులు అవుతుంది, ఏడు మాపులు అవుతున్నాయి, కొడుకుల పాలన తగ్గించుకుంటూ నా భార్య చెప్పిన మాట నిజమా అనుకోని కోతి పిల్ల సంఘం చెట్టు ఎత్తెక్కుతున్నాడు నంది ధర్మరాజు, నువ్వు చెప్పిన మాట నిజమే, ఈ పన్నెండు చెప్పుకుంటా నేను కింద వారయ్యా, నేను నీ కొంగులో పడి ఎత్తానమ్మా, నేను చెట్టు తినక మన కొడుకులే పెట్టుకున్నాక మన కొడుకులు తినక మిగిలి మన ఇద్దరం తిందామమ్మా, అదే చెట్టు కూడా ఎక్కబట్టే ఓ దేవుడా, చెట్టు కూడా ఎక్కబట్టే ఓ దేవుడా.
కట్టుకోని కథనాలు వినికర మిట్ట మిట్ట చూస్తున్నాడే అవ్వా చక్రపల్లని కొమ్మలెత్తే నీ భార్య కొడుకులు కట్టుకున్నాక నీకు కట్ట అనేది ఎత్తవాడు నా కొడుకు కాని అచ్చేది పన్నెండు వస్తాను రాపుతున్నాడు శనివారుడు అయినా కాని విన్నట్టు వచ్చి గింజలే తర్వాత కొంగులు వాడాలే భార్య గుళ్ళు విచ్చేయాలి భర్త గుళ్ళు విచ్చేయాలి కొడుకు వాపాలి బిడ్డల కొడుకు వాపి భార్య భర్తలు వాపల్లారి ఏనాడు వస్తుంది ఆపంగా రాత్రి పందాన్ని అట్టి కింద ఏనాడు కొంగులు పడుతున్నాయో పన్నెండు చెప్పుకుంటే తెలవరాదు చెప్పుకుంటే తెలవరాదు కొంగు లోపల ఎత్తదమ్మా ధర్మరాజు మండి మానుకోవచ్చండి మన పన్ను రెప్పి ఎన్నారు చేస్తున్నాడు తప్పుడు కన్న తల్లి ఓ దేవుడా తప్పుడు కన్న తల్లి ఓ దేవుడా రమోతి కళ్ళ యుజయ్యమోతి కళ్ళ యుజయ్యమారా భర్త ధర్మరాజు ఎత్తకి ఏనాడు పన్ను ఎంపి వేస్తున్నాడు తల్లి కొంగులు వేస్తున్నాడు గాని ఆ యొక్క శరుడు వరుడు కళ్ళ చూసి భర్త ఏయంగా పళ్ళు వస్తున్నాయి మధ్య లోపల ఏనాడు గింజలు అయిపోతున్నాయవ్వా గింజాలు వడబట్టే ఓ దేవుడా విడబట్టే ఓ దేవుడా గింజాలు వడబట్టే ఓ దేవుడా గింజాలు వడబట్టే ఓ దేవుడా తల్లి కొంగు లోపల గింజలు వడవరకల్లా ఆ తల్లి ధర్మవాది కళ్ళ చూస్తున్నది ఓ నాద ప్రాణేశ్వరా ఇన్ని రోజుల సుంది ఎవ భర్తను వసినోట మాటం లేదు గాని కొంగు లోపల గింజలేసమనకర వనవరకల్లా నంది ధర్మరాజు ఏనాడు పన్ను ఎత్తున రాజుకి తెలుసు గాని తల్లికి తెలవబోదు భర్తలకు కొట్టాడు నెట్టిద్దరాని ఏనాడు బాబు అస్తం యూపిండో ఎన్నడు వలన ఆ తల్లి నంది ధర్మవాది దేవి భర్తను కళ్ళ చూసుకుంటా మన కడుపులు వాకరాకరంటే నాదా పన్ను తినకుండా గింజలు కొంగులో పడేస్తున్నావయ్యా ధర్మరాజు కళ్ళ చూసి చూడక అట్టి కింద వరుసలు నాదా కొడుకులు రాదనుకున్నావు నేను లేదనుకున్నావు అని మాట నడిచి పెడుతున్నా బావా తర్వాత నువ్వు తినది నువ్వు నోరెత్తా ఎర్రవట్టది కొడుకులు నోరెత్తా ఎర్రవట్టయమ్మా కొడుకులు కట్టుకున్నావు నువ్వు తిన్నావు బావా భర్త ఎక్కడన్నా ఓనారి మీరు దీని కడుపు నేను దీని నాగిన లేని పొందిందని వెళ్తున్నావు కొడుకులు పుట్టకముందు మనకి ఏ కట్టం రాలేదు ఏ బాధ రాలేదు కొడుకులు కొడుకులు పంద పంచులోని కొడుకులు కొడుకులే పుట్టాలనుకుంటే ఆరు మంటలు మండిండో మండిండు కొడుకు
రాజు అక్కడ అగ్రహాన్ని కోపానికి వచ్చి అందుకోని కొడుకులు ముందుగా వెళ్తున్న తల్లి ఎంత ఉరుకుతున్నాయో కొడుకులు దొరికితే కొడుకులు దంపుతా భార్య దంపుతా అని రారాజు ఉరుకుతున్నాడు. కొడుకులు ఎంబడి పడ్డది తర్వాత దేవి అమ్మవారు ధర్మవాది నా భర్త కోపానికి వచ్చిండు నా కొడుకు ప్రాణం తీత్తడు కావచ్చు నా కొడుకుల జీవనం తీత్తడు కావచ్చునా అని కన్న కొడుకుల వడ్డు కోరినాదా నాదా కొడుకుల ప్రాణం తీయబోకు నాదా కొడుకుల జీవనం తీయబోక అని కొడుకులను ఎత్తుకొని తల్లి అడవి తుఫాలు పట్టేవో దేవుడా అమ్మవారు కొడుకులు పట్టుకొని ఉరుకుతుంటే ఎండల వేడికి పండ్లు తగడుకు కడుపుల కన్నమ్ము లేక భార్య నోట్ల మంచులు లేక భార్య నాలుగ తడిపిల్లు కోరుతున్నదమ్మా ఆ తల్లి అమ్మరాల కొడుకులు పట్టుకొని ఉరికి ఉరికి సర్వాస్త కస్తున్నది. అయ్యో చెడు దుమ్మరు రామో దేవుడా చెడు దుమ్మరు రామో దేవుడా మరి నన్న కల్ల యూసేనా తల్లి మళ్ళీ ఏర్రు తట్టుకొని ఏనాడు కింద పడిపోతున్నదో ఏమిరోరి కొడుకులారా కొడుకులారా గట్టోల కన్న తల్లి ఓ దేవుడా గట్టోల కన్న తల్లి ఓ దేవుడా కుంబడోల కూలినారి అవారా ఏసుకున్న బాబు నాకు ఈ జనమ కొడుతున్నది కొడుక మిమ్మల్ని కన్నగాని కొడుకో మీరాత కనబోదు కొడుక అని అమ్మవారు కొడుకులు పట్టుకోని కరకర కరకలు నిరుదీస్తున్నది. శోకాలు పెట్టేవో దేవుడా శోకాలు పెట్టేవో దేవుడా బిట్టా శోకాలు పెట్టేవో దేవుడా శోకాలు పెట్టేవో దేవుడా అమ్మవారు ఎవ్వలార కడుపుల కన్నము లేదు ఆకలైతే అచ్చాకు తింటున్నారు దూపలైతే పచ్చాకు తింటున్నారు. నా భర్తకు దొరకగాని దొరకనా అని ఆ తల్లి ఇద్దరు కొడుకుల పట్టుకొని మర్యాదలు సాగుంటున్నది ఆ ధర్మవాది ధర్మవాదుడు అతి దవ్వల్లో కాంజల వరి కారణాల్లో పుట్ట మర్రి పుట్టినాడు పుట్ట పుట్టిన జలాలా ఈ యొక్క అంతరించిపోతున్న కళలను మూలకున్న కళలను మన గమ్మత్ టీవీ ముందుకు తీసుకొస్తున్నది కాబట్టి మా యొక్క ఒగ్గు కథ మా ప్రోగ్రాం గిట్ల మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి గంట కొట్టడం ఒక్కడ మాత్రం మర్చిపోకండి.